గమనిస్తే కూడా 26/11 తర్వాత ముంబై ఇన్సిడెంట్ జరిగినాక ఇప్పుడు ఎన్ఎస్ఏ కానీ ఈ హోమ్ శాఖ మార్పు తీసుకొచ్చిందని కూడా ఎన్ఎస్జీ కమాండోస్ ఏర్పాటు చేసింది. దేశం 4 చోట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ గా మనం పాకిస్తాన్ ఐసోలేట్ చేయడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే. ఆ విధానాలనే మోదీ గారు కొనసాగిస్తూ ఉన్నారు. కొత్తగా చేసింది లేదు. అంతకుముందు మీరు చెప్పినట్టు అయితే ఈ ఎక్స్ట్రీమిజం తోటి టెర్రరిజం తోటి ఇక్కడ కాశ్మీర్ బార్డర్ జరుగుతూ ఉండదు. దాన్ని కొన్ని సంవత్సరాల నుంచి జరిగిన కృషి వల్ల వాజ్పేయి గారు మొదలుపెట్టినారు. చర్చలతో ముందు అనుకున్నారు, అది జరగలేదు. సో కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చినప్పుడు మనం ఇదే ముంబై అటాక్ జరిగినప్పుడు దాని తర్వాత ఇంటర్నేషనల్ గా పాకిస్తాన్ ని ఐసోలేట్ చేయడం జరిగింది. యుఎస్ ప్రెసిడెంట్ ఎప్పుడు వచ్చినా కూడా ఇండియా పాకిస్తాన్ కలిసి విజిట్ చేస్తా ఉంది. అదే జార్జ్ బుష్ వచ్చినప్పుడు ఇండియా కొంచెం మళ్ళీ వాపస్ వచ్చినాడు పాకిస్తాన్ విజిట్ చేయకుండా. ఆ చేయడం తోటి ఐసోలేట్ జరగడం జరిగింది. ఆ విధానాలు కొనసాగించడంతోనే ఇవాళ టెర్రరిజం కూడా తగ్గింది. పాకిస్తాన్ యొక్క ఇండైరెక్ట్ ఎంకరేజ్మెంట్ ఫండింగ్ ఉండేది. నేను పార్లమెంట్ సభ్యుడిగా కూడా మేము యూకేకి వెళ్ళినప్పుడు కానీ యుఎస్కి వెళ్ళినప్పుడు కూడా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అప్పుడు కాండలీజా రైస్ ని కలవడం జరిగింది. మేము ఇది ఎప్పుడు ఈ విధానం చెప్తున్నాం, మీరు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ కి ఇండైరెక్ట్ ఫండ్ డైరెక్ట్ ఫండింగ్ ఏదైతే యుఎస్ అండ్ యూకే నుంచి వస్తుందో అది వాళ్ళు డైవర్ట్ చేసి డెవలప్మెంట్ కొరకు కాకుండా టెర్రరిజం పైన ఖర్చు పెడతారని చెప్పి చెప్పడం జరిగింది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎకనామిక్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్, యూకే అండ్ ఇండియా, ఇట్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు రెడ్యూస్ ది టెర్రర్ యాక్టివిటీస్. సో మీరు ఇంకొకటి ఏంటంటే అంటే మీకు కనబడట్లేదు, బట్ ఇక్కడ వాళ్ళని పాకిస్తాన్ చైనా మన ఇండియా సరౌండింగ్స్ అండ్ ఆక్యుపై చేసాం. శ్రీలంక తోటి మనకు సంబంధాలు ఇప్పుడు బాగలేవు, పాకిస్తాన్ తో ఎట్లాగా లేదు, బంగ్లాదేశ్ తో లేదు, మనకు అత్యంత సన్నిహిత దేశమైన నేపాల్ తోటి వాళ్ళ భారతదేశ పరిస్థితి బాగలేదు. సో మోదీ గారు చేస్తున్న ప్రచారమే తప్ప నిజంగా పరిస్థితులు చూస్తే మన చుట్టూ ఉన్న కంట్రీస్ అని మనకు వ్యతిరేకం అయిపోయినాయి, ఇంక్లూడింగ్ నేపాల్. సో ఇది చైనా చుట్టూ ఆక్యుపై చేయడం జరిగింది. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని వచ్చినప్పుడు వెదర్ ఇట్ ఇస్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ గవర్నమెంట్ విల్ కంటిన్యూ. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారంకి వచ్చినప్పుడు కూడా ఈ సేమ్ పాలసీసే కంటిన్యూ అవుతాయి, దాంట్లో ఇలాంటి మార్పు ఉండదు, జీరో టాలరెన్స్ తోనే జరుగుతుంది. ఇంకొకటి గమనించాల్సిందంటే 22 కోట్ల మంది పైన ముస్లిం కమ్యూనిటీ